కిందకి పెట్టు. బాలకృష్ణ గారు ఇంద్రావర గారు బయోపిక్ చేసి చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఆ పాత్ర బాలకృష్ణ గారు న్యాయం చేకూర్చారని అనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఇంద్రావర లాంటి మహాపురుషుడు జీవిత పిక్చర్ గా చేయడం చాలా సంతోషంగా ఉందండి. అది కూడా ఆడియో ఫంక్షన్ ఇక్కడ నిమ్మకూడదు అనుకున్నారు. కానీ ఏంటంటే నేచురల్ కాలమిటీస్ వల్ల ఇక్కడ ఆడియో ఫంక్షన్ రావలేకపోయారు. ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర భావితరాలకు తెలియడం చాలా అవసరం అనుకుంటాను. ఎందుకంటే అలాంటి మహాపురుషులు మా ఇంకొకరు పుట్టబోరు అని చెప్తాను. ఆయన పార్టీని స్థాపించి దాన్ని దేశ విదేశాలు మన ఖ్యాతిని ఆంధ్ర ఖ్యాతిని దేశ విదేశాలు సాటి చెప్పాడు ఆయన. అట్లాంటి మహాపురుషుల జీవిత చరిత్రలు బాలకృష్ణ గారు నటించడం కూడా చాలా సంతోషంగా ఉందండి. నందమూరి మనోజరావు నిమ్మకూరు. ఎన్టీఆర్ సినిమా ఇక్కడ ఆడియో ఫంక్షన్ అనుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల మూలన ప్రజలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మార్చారు. అక్కడికి ఎక్కడ జరిగినా శుభం జరగాలని మా పాలయ్య సినిమా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోవాలని. రామారావు గారి జీవిత చరిత్ర తీయటం అంటే సామాన్యుడి అనుసర సాధ్యమైన పని, అనుసర సాధ్యమైన పని కూడా సుసాధ్యం చేయగలడు మా బాలయ్య అని నేను అనుకుంటున్నాను. జీవిత చరిత్ర తీస్తున్నాడు కదా బాలకృష్ణ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కానీ తెలియనాడు, ముందు తరాల వాళ్ళకి కూడా కొద్దిగా గ్యాప్ వచ్చిన వాళ్ళకి కూడా ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర తెలుస్తుంది. అది కాలేజీ ప్రిన్సిపాల్ని. నా పేరు శ్రీనివాసు. మన స్వర్గీయ తారకరత్న నందమూరి తారక రామారావు గారి యొక్క జీవిత చరిత్ర మీద వారి కుటుంబ సభ్యులు సినిమా తీయటువంటిది ఒక మంచి పరిణామం కింద భావించవచ్చు. తండ్రి గారిని స్మరిస్తూ అలాగే అటు చలనచిత్ర రంగానికి రాజకీయ రంగాన్ని ప్రవేశించేసి ప్రజాసేవకి ఆయన అంకితమైనటువంటి తీరును, ఆయన ప్రజల పక్షాన్ని నిలిచి చేపట్టిన సంస్కరణని, అలాగే ఆయన నటించినంతకాలం తెలుగు చలనచిత్ర సీమలో తారస్థాయికి చేరి ఎలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క పేరు ప్రతిష్ట నిలబెట్టాడో, దేశవ్యాప్తంగా ఎలా ప్రఖ్యాతి చెందాడో ఈ విషయాలన్నింటినీ కూడా చిత్రీకరిస్తూ చక్కగా వారి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా నిర్మించినటువంటిది గొప్ప విషయంగా, చరిత్రాత్మకమైనటువంటి విషయంగా మనమంతా కూడా భావించి అభినందించాలి. ఆ రకమైన కృషి చేసినందుకు నటవర్గాన్ని, నిర్మాత మండలిని, దర్శకుల్ని అందరినీ కూడా ఇక్కడ మా కళాశాల తరఫున నేను అభినందిస్తూ ఉన్నాను. ఆడియో ఫంక్షన్ ఇంకా అలాగే ఈ సందర్భంగా వారి స్వగ్రామంలోనే ఈ కథానాయకుడు పార్ట్ 1 ఆడియో ఫంక్షన్ని ఏర్పాటు చేద్దామని వారు భావించడం జరిగింది. దాన్ని కూడా ఒక మంచి అదృష్ట కింద మేమంతా భావించాము. ఇలా వారి స్వగ్రామంలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటే మేమంతా కూడా అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా చూసి తిలకించి తరిస్తారని భావించాము. అయితే అందుకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభం చేశారు. అనుకోకుండా వచ్చినటువంటి పెథాయి తుఫాన్ వల్ల ఇక్కడ వాతావరణం అనుకూలించిన కారణం చేత ఆడియో ఫంక్షన్ని ఇక్కడి నుంచి వాళ్ళు వాయిదా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మరొకసారి ఇలాంటి అరుదైనటువంటి గొప్ప ఉత్సవాలని నిమ్మకూరులో తిరిగి ఇప్పుడైనా నిర్వహిస్తే బాగుంటుందని ఇక్కడ గ్రామస్తులు మేమంతా భావిస్తున్నాము. అలాంటి అవకాశాన్ని ఈ గ్రామానికి మళ్ళీ లభ్యం చేయాలని కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాము. ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ జరుగుతూ ఉంది, దిగ్విజయంగా పూర్తి కావాలని, అలాగే ఈ చలనచిత్రం కూడా చరిత్ర నిలిచిపోయే విధంగా ఆడాలని, ప్రజల యొక్క ఆదరణ చొరగడాలని కోరుకుంటున్నాను.